హాయ్ అండి, ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఇప్పటికే మనం చాలా వీడియోలు చూసాము. ఎవరైనా చూడనోళ్ళు ఉంటే ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో గ్రూప్ టూ అనే ఫోల్డర్ ఉంది, దాంట్లో చూడవచ్చు. సో ఇక్కడ ఈ వీడియోలో స్టేట్ వైడ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, లాస్ట్ వీడియోలు చూసాము. సో ఈ స్టేట్ వైడ్ పోస్టుల్లో ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓపెన్లో జనరల్లో ఎన్ని ఉన్నాయి, అట్లాగే ఉమెన్స్కి ఎన్ని ఉన్నాయి, రిజర్వేషన్ వరకు ఈ వీడియోలు చూద్దాము. సో మొత్తం మీద చూస్తే స్టేట్ వైడ్ మొత్తం పోస్ట్ కోడ్లు వచ్చేసి 15 అని చూసాం కదా. సో ఈ మొత్తం ఈ 15 పోస్ట్ కోడ్లు స్టేట్ వైడ్ సంబంధించిన పోటీ. సో ఈ మొత్తం ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే ఈ 15 పోస్ట్ కోడ్లకు సంబంధించి స్టేట్ వైడ్ పోటీ కలివి 239 ఉద్యోగాలు అనేవి మొత్తం ఉన్నాయి. సో ఈ 239లో ఓపెన్ కేటగిరీలు చూసుకుంటే జనరల్లో 68 ఉద్యోగాలు ఉన్నాయి, అంటే మొత్తం క్యారీ ఫార్వర్డు ప్లస్ ఫ్రెష్ వేకెన్సీస్ మొత్తం కలిపి, అట్లాగే ఓపెన్ కేటగిరీలను అట్లనే లోకల్ అన్నీ కలిపి చెప్తున్నాను. జనరల్లో వచ్చేసి 68 ఉన్నాయి, ఉమెన్కి చూసుకుంటే 36 పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి సంబంధించి. అట్లాగే బీసీఏ రిజర్వేషన్ చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 11 పోస్టులు, అట్లాగే ఉమెన్ కేటగిరీ వారికి 4 పోస్టులు అనేవి బీసీఏ రిజర్వేషన్కి ఉన్నాయి. అట్లాగే బీసీబీకి చూసుకుంటే జనరల్ కేటగిరీ వారికి 13 పోస్టులు, ఉమెన్ కేటగిరీ వారికి 8 పోస్టుల లెక్కన ఈ బీసీబీ వాళ్ళకు ఉన్నాయి. బీసీసీకి చూసుకుంటే జనరల్ కేటగిరీ వారికి 3 పోస్టులు, ఉమెన్ కేటగిరీ వారికి 1 పోస్ట్ అనేది స్టేట్ వైడ్గా ఈ రిజర్వేషన్కి ఈ విధంగా ఉన్నాయి. అట్లాగే బీసీడీకి చూసుకుంటే జనరల్ కేటగిరీ వారికి 9 పోస్టులు, ఉమెన్ కేటగిరీ వారికి 7 పోస్టులు అనేవి స్టేట్ వైడ్గా ఈ రిజర్వేషన్కి ఈ విధంగా ఉన్నాయి. బీసీఈ చూస్తే అలాగే జనరల్కి 6 పోస్టులు, ఉమెన్కి 4 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఎస్సీ కేటగిరీ చూసుకుంటే స్టేట్ వైడ్గా జనరల్కి 24 పోస్టులు, అట్లాగే ఉమెన్ కేటగిరీ వరకు మొత్తం 10 పోస్టులు అనేవి ఎస్సీ కేటగిరీకి ఉన్నాయి. అట్లాగే ఎస్టీ కేటగిరీ చూసుకుంటే జనరల్ కేటగిరీ వరకు 7 పోస్టులు, అట్లాగే ఉమెన్ కేటగిరీ వరకు 5 పోస్టులు అనేవి ఎస్టీ కేటగిరీ వరకు ఉన్నాయి. తర్వాత విహెచ్ కేటగిరీ చూసుకుంటే జనరల్లో 1 పోస్టు, అట్లాగే ఉమెన్ పరంగా చూసుకుంటే 2 పోస్టులు అనేవి ఈ విహెచ్ కేటగిరీ వరకు ఉన్నాయి. తర్వాత హెచ్హెచ్ కేటగిరీ చూసుకుంటే జనరల్లో 3 పోస్టులు, అట్లాగే ఉమెన్కి అయితే ఇక్కడ 0 పోస్టులు ఉన్నాయి. స్టేట్ వైడ్గా మొత్తం మీద జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి. ఓహెచ్ కేటగిరీ చూసుకుంటే జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి, ఉమెన్కి వచ్చేసి 1 పోస్ట్ ఉంది. అట్లాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకుంటే జనరల్లో 11 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి అయితే 0 ఉన్నాయి. అట్లాగే స్పోర్ట్స్ పర్సన్ చూసుకుంటే జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి సంబంధించి 0 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 15 పోస్టులకు సంబంధించి 239 పోస్టులు అనేవి ఏ రిజర్వేషన్కి ఎన్ని అనేది ఈ విధంగా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.